జంగారెడ్డిగూడెం పట్టణంలో టొబాకో కొనుగోలు కేంద్రాన్ని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు ఎటువంటి నష్టం లేకుండా తగిన గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు పరిమి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పొగాకు ఆక్షన్ ఫ్లోర్లో పాల్గొడడానికి రైతుల పక్కన రైతులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో నేను ఏలూరు ఎంపీగా ఈ స్థానిక ఎంపీగా టొబాకో బోర్డు చైర్మన్ రఘునాథ్ బాబు గారు ఆయన నాకు సన్నిహితులు స్నేహితులు కూడా అని చెప్పుకోవాలి. మేమిద్దరం కలిసి ఈరోజు మాకు చేయగలిగింది మేము చేయాలి రైతుల తరఫున అని చెప్పి ఇక్కడ ప్రత్యేకంగా రావడం జరిగింది. చాలా సంతోషం, మంచి రేటు పలికిందని తెలిసింది ఇక్కడ కోయగూడెంలో కూడా. అయితే ఇది టొబాకో ఫ్లోర్ మీదకి మొదటిసారి ఈరోజు రావడం నేను కోయగూడెం జంగారెడ్డి కూడా ఈరోజు గర్వంగా వస్తున్నాను ఒక స్థానిక ఎంపీగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతగా. దానికి కారణం ఈ కరోనా కష్టకాలంలో కూడా మొట్టమొదటిసారి మన స్వాతంత్రం తర్వాత ప్రభుత్వం అనేది రైతులను ఆదుకుందంటే ముఖ్యంగా పొగాకు రైతులని మొట్టమొదటిసారి జరిగింది. మార్కెట్ ద్వారా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి ప్రతి వెరైటీని కూడా అన్ని వెరైటీలు చివరి వరకు స్క్రాప్తో సహా రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వంలో ఒక భాగస్వాముడిగా నేను గర్వపడుతున్నానని మీ అందరికీ తెలియజేయాలి. ముఖ్యంగా ఈరోజు రైతులు తరపున ఈ బయర్స్ అందరికీ కూడా నా మనవి, మీరు పొగాకు పంటని బతికించుకోవాలంటే రేటు ఇవ్వక తప్పదు. ఈరోజు దానికి ముఖ్య కారణం పామాయిల్ రేటు ధర టన్ను 20,000 పలుకుతుంది, అంటే దాదాపు ఎకరానికి 2 లక్షలకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఈరోజు రైతులకు ఉంది. మీరు పొగాకు పంటని ఆదుకోవాలంటే పొగాకు మంచి ధర ఇచ్చి కొనుగోలు ధర ఇచ్చి రైతును సంతోషపరచాల్సిన అవసరం మీకుంది. లేదా వెంటనే పామాయిల్ పంటకి పక్కకు మారిపోయే అవకాశం ఉంది కాబట్టి పామాయిలే కాదు ఈరోజు వేరుశనగకు కూడా మంచి రేటు ఉంది, అలాగే మొక్కజొన్నకు కూడా మంచి రేటు ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతుల్ని పొగాకు రైతుల్ని ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని నమ్ముకొని బతికినందుకు వారిని మీతో పాటు మీతో భాగస్వాములుగా కుటుంబ సభ్యులుగా మంచి రేట్ ఇచ్చి సంతోషపరుస్తారని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఆక్షన్ స్టార్ట్ అయినందుకు ఆక్షన్ స్టార్ట్ అయిన టైంకి మన ప్రేమ ప్రీతమ నాయకులు మన ఎంపీ గారు కోటగిరి శ్రీధర్ గారు, అలాగే టొబాకో బోర్డు చైర్మన్ గారు రఘునాథ్ బాబు గారు మా ఫ్లోర్కి వచ్చి మా రైతులు అందరికీ మంచి రేటు రావాలి, మంచి పొగాకు పండింది మంచి రేటు రావాలని కోరుకుంటూ వారి ఆక్షన్స్ ఓపెన్ చేయడానికి వచ్చారు. అలాగే మా కంపెనీలందరికీ కూడా మంచి రేటు ఇచ్చి మా రైతులు బాగా మంచి డబ్బులు వచ్చేలాగా చేయమన్నారు. ఎంతో కష్టపడి ఎంతో చేసి కాల్చబ్బులు చేసి పెరిగిన మంచి పొగాకు పండించడం మంచి రేట్ అవ్వాలని కోరుకుంటూ మాకు ఆయన ఆశీస్సులతో ఈ సంవత్సరం పథకబడి చైర్మన్ గారు ఆశీస్సులతో మా ఎంపీ గారు శ్రీధర్ గారికి ఆశీస్సులతో మంచి రేట్ రావాలని మా రైతులందరికీ పేర్కొంటున్నాము. అదే దానికి మేము ప్రత్యేకంగా మా జంగారెడ్డి 100 ప్లాట్ఫామ్లో రైతు సంఘ నాయకులు ఆల్రెడీ అందరూ టొబాకో స్టాఫ్ అందరికీ వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా రైతుకు మంచి రైతు రావాలని వారిని కూడా మా దగ్గర కోరుకోవాలని కోరుకుంటున్నాం. అందరం కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. అలా జరిగింది 1920 సంవత్సరంలో అకాల వర్షాలు పట్టడం వల్ల చాలా లోతు రేటు వస్తే ఆ సంవత్సరం మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి దాదాపు 40 కోట్ల రూపాయలు వాళ్ళు నష్టపోయి కూడా పొగాకు కొన్నారు. దానివల్ల 120 కోట్లు రైతులకు కూడా లాభం పెరిగింది. కాబట్టి
రాజకీయాలన్నీ బయట చూసుకోవచ్చు కానీ రైతుల విషయాలు వచ్చేటప్పటికి మాత్రం ఒకరి సహకారం ఒకటి తప్పకుండా ఇస్తున్నాం. దురుద్భవ వాతావరణం ఇప్పుడు ఉండాల్సింది. పోతే ఇక్కడ రికగ్నైజేషన్ను కొన్ని కొన్ని మనం కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో కాంపిటీటివ్గా రైతులు కూడా అప్గ్రేడ్ అవ్వాల్సిన ఉంది. దానికి కోర్టు తరఫు చేయాల్సినవన్నీ చేస్తున్నాం. ఈ ట్రేడర్స్కి చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఇవాళ మీరు ఏమాత్రం అడ్వాంటేజ్ తీసుకోవాలని చూసినా ఇక్కడ పంట ఇక్కడ వేయరు. కాబట్టి మీరు దాన్ని బతికించుకోవాల్సిన అవసరం మీకు మాకన్నా మీకు ఎక్కువ. రైతులు ఏదో పని చేసుకుంటారు, మేమేదో చేసుకుంటాం, మీకే ఫ్యాక్టరీలు మీకే వస్తువు దొరకదు అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు స్టార్టింగ్ 195 మీద పక్క ఫ్లోర్లో చేశారు. పర్వాలేదు ఈ రేటు. అయితే పోటీ వచ్చినప్పుడు ఇంకా పెరుగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ 195 తగ్గకూడదు. పైన ఎంత వస్తుందో దాని ఇష్టం, ఆ పోటీ దాన్ని బట్టి. అంతవరకు గ్యారంటీ హామీ. మీకేమీ రైతులు కాబట్టి డౌట్ అవసరం లేదు. తప్పకుండా ఈ పంట వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందినమాట వాసం. కాబట్టి ఈ పంటను కూడా మిగుల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్గా కూడా ఈ పంటకి మంచి ఈ ప్రాంత పంటకి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి దీన్ని సస్టైన్ చేసుకుంటాం, అభివృద్ధి కూడా చేసుకునే అవకాశం.